వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ద్విచక్ర వాహనమైతే తప్పకుండా హెల్మెట్ని ధరించండి. అలాగే కారు నడిపేటప్పుడు తప్పకుండా సీట్ బెల్ట్ని ధరించండి. ప్రాణాలని కాపాడుకోండి. నందమూరి హరికృష్ణ నల్గొండ హైవే రోడ్డులో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. రాజకీయ నాయకుడిగా రాజ్యసభ సభ్యత్వం పొందిన ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వివాహానికి హాజరయ్యే నిమిత్తం నెల్లూరు బయలుదేరిన ఆయన హైవేపై ప్రయాణించిన అతి వేగంతో సీటు బెల్ట్ ధరించలేకపోవడమే ఆయన ప్రాణాలు బలితీసుకుందని చెప్పాలి. ఈ విషయం తెలిసిన తెలుగు సినీ పరిశ్రమ తనయులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కన్నీరు మున్నీరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా హరికృష్ణతో అనుబంధాన్ని నాగార్జున తన ట్వీట్తో తెలుపుకున్నాడు. ఇటీవలే వారం క్రితం హరికృష్ణ గారు చాలా రోజులైంది నిన్ను చూసి తమ్ముడు అంటూ నన్ను పలకరించారని, నిన్ను కలవాలని, ఆత్మీయంగా మాట్లాడాలని ఉందని అన్నారని చెప్పుకొచ్చాడు నాగార్జున. దానికి నాగార్జున తప్పకుండా కలుద్దామని, ప్రస్తుతం దేవదాస్ షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల కుదరడం లేదని, అందుకే కలవలేకపోతున్నా అని చెప్పుకొచ్చారట నాగార్జున. సరిగ్గా కలుద్దామనుకునే సమయానికే ఇప్పుడు ఇలా చేదు వార్త వినాల్సి రావడం చాలా బాధగా ఉందని, తన సొంత అన్నయ్యను కోల్పోయిన బాధలా ఉందని, వి మిస్ యూ అన్నయ్య అంటూ తెలిపాడు నాగార్జున. మీరు కూడా మీ ప్రగాఢ సానుభూతిని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.